పదార్థాలు అంటున్నాం. ఉదాహరణకి ఏదో కార్బన్, ఆక్సిజన్ ఇవన్నీ అందులో ఉన్నాయి అని చెప్పేసి మనం అంటున్నాం. సరే, కార్బన్ అన్నాము, ఇది కార్బనా అని అన్నాం అనుకోండి. ఆ కాదండి, దానిలో ఉన్నటువంటి అణువుల చేత, అంటే మాలిక్యూల్స్ అంటారు, వాటి చేత ఇవి కూర్పు చేయబడినటువంటిది. ఆ కూర్పు ఒక రకంగా చేయబడినటువంటి దాన్నే మనం కార్బన్ అని పిలుస్తున్నాం అన్నాం. సరే, బాగుంది. అయితే ఇవి ఈ అణువులేనా? అంటే ఈ అణువులు అనేటువంటివి కూడా, అణువులంటే అణువులు కాదండి, పరమాణువులని లోపల ఉంటాయి. ఆ పరమాణువుల యొక్క ఏర్పాటు అనేటువంటి దానివల్ల అణువులుగా కనిపిస్తున్నాయి, కట్టుకున్నాయండి. అందువల్ల ఇది వలన దాన్ని పరమాణువు అంటున్నాం. బాగుంది. అయితే ఇది పరమాణువేనా? అంటే పరమాణువు అని కూడా అంటున్నామండి, అది కూడా దాని లోపల ఇంకా కొన్ని ఉన్నాయండి, సూక్ష్మమైనటువంటి అణువు, సూక్ష్మాణువులు ఉన్నాయండి. వాటినే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని మనం సైన్స్లో చెప్తూ ఉంటాం. ఇలా ఉన్నాయని అంటున్నాం. అయితే మళ్ళీ ఇందులో ఏ ఒక్కటైనా పని అదేనా అన్నాం. కాదండి, దీని లోపల కూడా ఇంకా లోపలికి పెడితే ఇవి కొన్ని రకమైనటువంటి పొరలు పొరలుగా ఏర్పడినటువంటి ఒక శక్తి తరంగాలండి అని చెప్పి అక్కడ దాకా వెళ్ళాం మనం. వెళితే చివరికి ఈ శక్తి తరంగాలన్నీ కూడా లోపల ప్రకంపనములు, అంటే వైబ్రేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రక్రియతో కూడినటువంటి ఆకాశమేనండి అక్కడికి వెళుతుంది మొత్తం అంతా కూడా. మీరు ఎక్కడి నుంచి ప్రారంభించి ఏ పేరుతో పిలిచినా, అంటే మీరు ఒక వస్తువు అనే వస్తువుతో పేరు పిలవండి, లేకపోతే ఒక వ్యక్తిని బలానవారు సుబ్బారావు గారు అని పిలవండి, అక్కడి నుంచి ప్రారంభించి ఇది ఏది లోపలికి, ఇంకా ఇది కాదు, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి పెడితే చివరి ఎక్కడ చేరతారు? ఈ ప్రకంపనలతో, అంటే వైబ్రేషన్తో కూడినటువంటి ఆకాశమే ఈ మొత్తం అంతాను, అక్కడికి వెళ్తాం. చివరి చూసారా? మరి ఆ పురుషుడు పరబ్రహ్మ యొక్క శరీరం ఈ ఆకాశం అని మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అక్కడికే మనం వెళతాం. అక్కడి నుంచి ఇదంతా కూడా అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి చోటు నుంచే అక్కడి నుంచి ప్రకంపనలుగా అయి, ఆ ప్రకంపనలు అనేటువంటివి ఒక సూక్ష్మాణువులుగా అయి, సూక్ష్మాణువులు పరమాణువులుగా అయి, పరమాణువులు అణువులుగా అయి, ఆ అణువులు వేరువేరు కూర్పుల వల్ల వేరువేరు పదార్థాలుగా ఏర్పడి, ఆ పదార్థాలు అనేటువంటి వస్తువులుగా ఏర్పడి, అవి రసాయనిక పదార్థాలు ఏర్పడి, వాటితో శరీరం ఏర్పడి, అప్పుడు మనం వీరి వ్యక్తులు, వీరి వస్తువులు, ఆకారాలు ఇవన్నీ చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా చివరికి ఆ పురుషుడే, పురుష ఏ వేదగుం సర్వం. అందువల్ల ఈ మొత్తం అంతా కూడా ఆ పురుషుడే తప్ప, ఇవన్నీ వేరువేరు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ పురుషుడే ఇదంతా కూడా అని తెలుసుకోండి. అది ఈ మంత్రం చెప్తున్నటువంటిది. అలాగే మనం వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు అంటాం, వాళ్ళవారు భర్తగారు అంటాం. భర్తగారు నాయన, ఆయన భర్తగారు అనేటువంటి నిజమైతే పుట్టినప్పటి నుంచి భర్తగారు అవ్వాలిగా. ఎవరన్నా పుడుతూ భర్తగారుగా పుడతారా? ఈమె భార్య అంటాం, పుడుతూ భార్యగా పుడుతుందా? అందుకని భర్త, భార్య ఇవన్నీ కూడా అక్కడేం లేవు. మరి అక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే భర్తగా అనుకున్నటువంటి ఆయన పేరు, ఆ పేరు కూడా కాదు, ఆ శరీరం, ఆ శరీరం కూడా కాదు, అవయవాలు. అక్కడి నుంచి మళ్ళీ అదే క్రమంలో మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇలా మీరు ఎక్కడి నుంచి ప్రారంభించినా సరే, ఏ పేరైనా సరే, ఏ ఆకారమైనా సరే, చేరేది ఎక్కడికి? ఆ పురుషుడి దగ్గరికి. అందువలన అక్కడికి మనం తీసుకువెళుతున్నటువంటిదే ఈ మంత్రం మన్ని. అందుకని ఆకాశమే అనేటువంటిది, ఆ ఆకాశం అంటే స్పేస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఆకాశం అనేటువంటి దాని నుంచి ఇవన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందువల్ల ఆకాశము అనేటువంటి దానిలో ఉన్నాయి. సరే, వ్యక్తులు ఇవన్నీ అయితే బాగున్నాయి, మరి గ్రహాలు వీటి సంగతి ఏమిటండి అన్నారు. అంటే మరి మన గ్రహాలన్నింటిలోనూ కూడా అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, కేంద్రభూతమైనటువంటిది గ్రహం మన సూర్యుడు. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని మనం పిలుస్తున్నాం. మరి ఆ సూర్యుడు ఎవరు? ఆ సూర్యుడు అంటే మనం ఏదో గోళంగా అనుకుంటాం, కానీ నిజానికి ఇక్కడ గోళం అనేటువంటిది ఏం లేదు. సూర్యుడు అనబడేటువంటిది ఒక వెలుగు ముద్దగా మనకి సుమారుగా తెలుస్తుంది. మరి ఆ సూర్యుడు అనేటువంటి నిజానికి ఏమిటంటే, ఈ మొత్తం సౌర కుటుంబం అంతటికీ కూడా ఒక గోళం కింద మనం కనుక భావించినట్లయితే, ఈ సౌర కుటుంబానికి ఎలాగైతే ఒక అద్దంలో వచ్చేటువంటిది ఆ ఒక కటకంలోంచి ఒక కాంతి ప్రవేశిస్తే అలా వ్యాపిస్తుందో, అలాగ సౌర కుటుంబం మొత్తానికి ఒక కటకం లాంటి వాడు మన సూర్యుడు. అందువల్ల ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? అంటే సూర్యుడి నుంచి మనకు ప్రసారం అవుతుంది వెలుగు అని మనకు కొంతవరకు తెలుసు. మరి ఆయనలోంచి వస్తుందా, ఆయన ద్వారా వస్తుందా? మనకు వేదం ఏం చెప్తుందంటే సూర్యుని ద్వారా వస్తుంది. ఎందుకంటే సూర్యుడు కూడా సృజింపబడినటువంటి వాడే, మనలాగే ఆయన కూడా మనకంటే ముందు సృష్టింపబడ్డాడు.
ఎలాగా ఎవరు ఆయన సృష్టించారు? ధాత. అందుకనే మనకు ఉపనిషత్తులో సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయత్. సూర్యుణ్ణి చంద్రుణ్ణి వీడనందరినీ కూడా ఆ ధాతగా ఉన్నటువంటి ఆయన, అంటే పితృముఖ బ్రహ్మగారు అంటారు ధాత, ఆయన యథాపూర్వం అకల్పయత్, అంటే ఇంతకు ముందు ఎలా అయితే సృష్టింపబడ్డారో వాళ్ళు అదేవిధంగా మళ్ళీ కల్పించాడు, సృష్టించాడు అని మనకు వేదం చెప్తుంది. అందుకని ఆ సూర్యుడిలోకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో, ఆ వెలుగు ఎక్కడి నుంచి సూర్యుడు వచ్చాడు, ఆ సూర్యుడు కూడా ఆ ఆకాశం అనేటువంటి అనంతమైనటువంటి ఆకాశంలోంచే అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి రావడం అనేటువంటిది. ఎప్పుడూ కూడా సూర్యుడు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, జీవులు కానివ్వండి, ఏమైనా సరే అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి వ్యక్తమైనటువంటి స్థితిలోకి రావడమే సృష్టి అంతా కూడా. అందుకని సృష్టి మొత్తానికి అందరికీ కూడా ఒక ఫార్ములా అనేటువంటిది ఒకటే. అందుకని ఆ సూర్యుడు ఎక్కడి నుంచైతే వెలుగు తీసుకుంటున్నాడో ఆ వెలుగు అనేటువంటి ఆయన్ని సూర్య అంతర్వర్తి అంటారు. అందుకని సూర్య అంతర్వర్తి అనేటువంటి నారాయణుడు అని ఆయన పిలుస్తారు. అలాగా ఈ మొత్తం అన్నీ కూడా మనం పెట్టే పేర్లే. మన సూర్యుడు అనే పేరు మనం పిలుస్తున్నాం ఆయన సూర్యుడని. ఎలా అయితే మనం బలాని వారు సుబ్బారావు గారిని పిలుస్తున్నామో, బలాని వారిని సూర్యుడు అని మనం పిలుస్తున్నాం, ఈ వస్తువుని కానీ వ్యక్తులు కానీ. కానీ ఆ పేర్లు మనం పిలిచేటువంటి పేరే కానీ అక్కడ అసలు ఉన్నటువంటిది ఎవరు? ఆ పురుషుడే అని ఈ మంత్రం చెప్తోంది. అందుకని ఆ పురుషుడు యొక్క శరీరమే మొత్తం అంతా కూడాను మనం చూస్తున్నటువంటిది, మనం వింటున్నటువంటిది, మనలోనూ మన చుట్టూ ఉన్నటువంటిది అంతా కూడా ఆ పురుషుని యొక్క శరీరం తప్ప వేరే ఏమీ లేదు. మన లోపల ఉన్నటువంటిది బయట ఉన్నటువంటిది. మన లోపల ఏముంది అంటే మన లోపల అవయవాలు ఉన్నాయి అంటాం మనం. మన లోపల గుండె ఉంది అంటాం, హృదయం ఉంది. హృదయం అనేటువంటి దాంట్లో ఏముంది? లోపల ఆకాశమే ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో అదే మన హృదయంలోనూ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు పరమాణువులోనూ అదే ఆకాశం ఉంది. ఎందువలన? ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి కాబట్టి. అందుకని ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశాన్ని దహరాకాశము అంటారు. ఈ దహరాకాశముగా ఉన్నటువంటి వాడు ఎవరు? ఆ పురుషుడే. మనం అనుకుంటాం మనం మాట్లాడుతున్నామని, మనం అనుకుంటాం మనం వింటున్నామని, కానీ నిజంగా మాట్లాడుతున్నటువంటిది ఆ ఆకాశ రూపంలో మన హృదయంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే మాట్లాడుతున్నాడు. మనం బలాని వారితో మాట్లాడుతున్నాం అంటాం. ఎవరితో మాట్లాడుతున్నాం మనం అంటే ఆయన శరీరంలో ఏ భాగంతో అయినా మాట్లాడుతున్నామా? కాదు. ఆ శరీరం అనేటువంటి దాని ద్వారా ఆయన లోపల, ఆయన హృదయంలో, ఆయన దహరాకాశంగా ఉంటున్నటువంటి ఆ పురుషుడితోనే మనం మాట్లాడుతున్నాం. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మనం అనుకునేటువంటిదన్నీ అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి ఆ మొత్తం చూసేటువంటి దానిలోనూ చూడబడేటువంటి దానిలోనూ అంతా ఉన్నటువంటిది ఆ పురుషుడే. అందుకని ఆ వింటున్న ఇవంతా కూడా పురుషుడు తప్ప వేరే కాదని ఒక్క మాటలో చెప్పాడు చూసారా మంత్రంలో. అందుకని వేద మంత్రంలో ఒక చిన్న మాటలో ఒకటి చెప్తే ఆ మాటలో ఉన్నటువంటి విషయం అంతా అర్థం అవడానికి ఒక మన యొక్క మొత్తం జీవితం అంతా కూడా సరిపోకపోవచ్చు. అందువల్లనే ఇంతగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శరీరం అందే మనం అందరం కూడా ఉంటాం, జీవులందరం కూడాను. కోటాను కోట్లు ఎలా ఉంటాం మనం? ఎన్నో కోటాను కోట్లైనటువంటి చీమలు, దోమలు, ఇవన్నీ చిన్న 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 చిన్నవి ఎలా అయితే ఉంటాయో మనం జీవులం అందరం కూడా ఆ పురుషుని శరీరంలోనే మనం వర్తిస్తూ ఉంటాం. మరి ఇక్కడ మనకు సందేహం రావచ్చు, మనందరం ఆ పురుషుడి శరీరంలోనే వర్తిస్తున్నప్పుడు ఆయన మనకి ఎందుకు కనబట్టలేదు అని మనకు ఒక్కోసారి అనిపించవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఏమిటంటే ఒకచోట ఒక ఆవిడ నాట్యం చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది. ఆ భరతనాట్యం చేస్తున్నటువంటి ఆమె చాలా చక్కగా అభినయం చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది, చక్కటి సంగీతం ప్రకారం అభినయం చేస్తుంది. ఆ చేస్తున్నటువంటి ఆమె తలలో ఒక చిన్న పెయిన్ ఉందనుకోండి. ఆ పెయిన్ ఆమె దగ్గరగానే కదా ఉంది, ఆమె తలలోనే ఉంది. మరి ఆ పెయిన్కి ఈ భరతనాట్యం చేస్తున్నటువంటి ఆమె ఎవరో అని కానీ, ఆమె చేస్తున్న భరతనాట్యం అని కానీ ఇందులో ఏ ఒక్కడైనా పెయిన్ తెలుసా? తెలుసుకోలేదు. అలాగే మనం అందరం, జీవులం అందరం కూడా ఆ పురుష శరీరంలోనే ఉన్నాం మనం. లేదా మనకి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మనకు ఆ పురుషుడు ఎందుకు తెలియటం లేదు అంటే మనం కోటాను కోట్లు, మరి అసంఖ్యాకమైనటువంటి జీవులు మనందరం కూడా ఆయన శరీరంలోనే ఉంటున్నాం, కానీ ఆయనకు దగ్గరగానే ఉంటున్నాం. ఆయన ఎందే ఉన్నాం, అంతకంటే దగ్గరేమిటి? ఆయనగానే ఉన్నాం, ఆయన ఎందే ఉన్నాం. కానీ మనం ప్రయత్నం చేస్తే తప్ప అంత దగ్గరగా ఉన్నా కూడా
ఆ పురుషుడు ఫలానా పరమాత్మ అని మనం తెలుసుకోలేము. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అందువలన మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక కొంత పరిధి దాటి చూడగలిగేటువంటి శక్తి మనకు లేదు. మన కళ్ళుతో మనం చూస్తాం, మన దృష్టి ఎంతవరకు చూస్తాం కొంతవరకే మనకు కనిపిస్తుంది. అలా మన దృష్టి ఎంతవరకు పోతుందో అంతవరకే మనం చూడగలం, కానీ ఆ పైన మనం చూడలేం. కానీ ఆ పరమాత్మ యొక్క శరీరం అనేటువంటిది ఈ మన దృష్టి మాత్రమే కాదు, ఇంతకు మించి మించి అంటే మనం చూసేటువంటి సూర్యుడు, మనం చూసేటువంటి గ్రహాలు, ఈ తారకలు ఇవన్నిటిని కూడా దాటి ఆయన శరీరం వ్యాపించి ఉంటే మనకు ఆయన శరీరం మనలో ఆయనలో ఎంత భాగం? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ పేను, ఆ నర్తకి తలలో ఉన్నటువంటి పేను ఆ శరీరంలో ఎంత ఉందో చూడండి. అంత ఉంటే కూడా మనం సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి వాళ్ళం, కాబట్టి మనకి ఎలా తెలుస్తుందో తెలియదు. అందుకని ఈ మంత్రం మనం ఎందుకు చేసుకోవాలంటే అదిగో అలా మనం తెలుసుకోవాలి అని చెప్పి తెలియాలన్నమాట. అందుకని సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్క పురుషుడు కూడా శరీరం కూడా ఆ పురుషుని ఎందే ఉన్నటువంటిది అని చూడగలగడం అనేటువంటిది మామూలుగా కళతో సాధ్యం కాదు. అందుకనే తన విశ్వరూపం అనేటువంటిది చూపించినటువంటి కృష్ణ పరమాత్మ, నీ కళతో నువ్వు చూడడం సాధ్యం కాదు నాయన, నీకు దివ్యమైనటువంటి దృష్టిని ఇస్తున్నాను అని చెప్పడం అది కారణం. అందుకని మనకు కూడా దివ్య దృష్టి అంటే అర్థమేమిటి? మనం చూసేటువంటి ఆకారాలు, ఈ శరీరాలు ఇవన్నీ కూడా భగవంతుడివే. ఆయన చూసేటువంటి సాధన మనం చేయాలి, అదే మన దివ్య దృష్టి అంటే. ఆ సాధన ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతామో అప్పుడు మనం ఎవరితో మాట్లాడినా ఎవరిని చూసినా ఆ పురుషుడి యొక్క శరీరంగానే మనకు గుర్తుంటుంది. అది మనం చేయవలసినటువంటిది. అందువలన ఈ విధంగా మనం చూస్తున్నాం, వింటున్నాం మొదలైనటువంటివి అంతా కూడా ఉందే, ఈ చూస్తున్నాం వింటున్నాం అనేటువంటిది వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలం అనేటువంటిదే భగవంతుడు ఎప్పుడూ నిత్యం వర్తమాన కాలంలో ఉంటాడు. అయితే జరిగిపోయినటువంటివిగా మనం చూస్తాం, మనకి జరిగిపోయినటువంటివి కొన్ని ఉంటాయి, అలాగే మనం ఊహించుకుంటాం ఇలా జరగచ్చు అని, ఇలా జరగాలి అనుకుంటాం, జరగచ్చు అనుకుంటాం, దాన్ని మనం భవిష్యత్ అని పిలుస్తూ ఉంటాం. ఈ మొత్తం అంతా కూడా ఆయనలో మాత్రం ఒకటే, మనకి మాత్రం మూడు ఆయనకు ఒకటి. అదేమిటండి అంటే మనకి మూడు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆయనలో మాత్రం ఒకటే కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఒకటే ఆయనకి. మనం ఉన్నామని ఉంటాం, మనం కూడా ఉన్నాం, ఆయన ఉన్నాడు మనము ఉన్నాం. అదే సందేహం అర్జునుడికి కూడా వచ్చింది. వస్తే ఎప్పుడు వచ్చిందో సందేహం, ఈ సూర్యుడికి నేనే మొట్టమొదటిగా ఉపదేశించాను అన్నాడు ఆయన 4వ అధ్యాయంలో. అంటే అదేమిటయ్యా, అప్పుడు అర్జునుడు మరి నువ్వు మా బావగారివి, నాకంటే కొద్ది రోజులు నువ్వు పెద్దవాడివి, అంత మాత్రం చేత సూర్యుడికి ఉపదేశించాయంటే నన్ను ఎలా నమ్మమంటావు అన్నాడు. అంటే చెప్పాడు, నాయన నువ్వు నేను కూడా ఎన్నోసార్లు దిగి వస్తూనే ఉంటాం, కానీ నేను ఈ పరమాత్మ, నాకు అది గుర్తుంటుంది, నువ్వు జీవుడు కాబట్టి నీకు గుర్తుండదు, అది ఒకటే తేడా. అందువల్ల నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు, అది భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా. అందుకని ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఆయనలో భాగం కాబట్టి మనం ఎప్పుడు ఉన్నాం, అదే ఇక్కడ చెప్తున్నటువంటిది. అందుకని ఈ మొత్తం అంతా పురుషుడే, అంటే భగవంతుల్లోనే ఇవన్నీ వర్తిస్తూ ఉంటాయి. మనం జరిగిపోయినవనేటువంటివి భగవంతుల్లోనే ఉంటాయి, మనం జరుగుతాయి జరగబోతాయి అనుకున్నటువంటిది భగవంతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆయనకి జరగబోయేది జరిగిపోయింది అని వేరే భేదం ఉండదు, ఆయన ఎప్పుడూ ఉండేటువంటిది. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది చూడండి, మనకి చిన్న ఉదాహరణ, ఆ నది ప్రవహిస్తూ ఉంటే మనం వెళ్ళి నది ఒడ్డున కూర్చుని నదిని చూస్తూ ఉంటాం. ఆ నదిని చూస్తుంటే ప్రతి క్షణం కూడా కొన్ని వేల లక్షల సంఖ్యలో ఆ నదిలో ఉన్నటువంటి దేనైతే నది అంటున్నామో ఆ జలం యొక్క నీరు యొక్క అణువులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనం చూస్తున్నప్పుడు నదే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, అది ప్రవాహం. ఇప్పుడు చూసింది మరుక్షణం అక్కడ ఉండదు, అది వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ నదికి మాత్రం ఆ వెళ్ళిపోవడం వచ్చేవి అక్కడ ఉన్నటువంటిది అంతా జలమే, అంతా కూడా ఒకటే. అలాగే ఈ భగవంతుడు అనేటువంటి దాంట్లో, పురుషుడు అనేటువంటి దాంట్లో ఈ మొత్తం అంతా కూడా ఒకటే. అందుకని అమృతత్వం అంటారు దీన్నే. అందుకని భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది, ఆ పురుషుడి యొక్క తత్వం అనేటువంటిది అమృతత్వము. ఆ అమృతత్వం అనేటువంటి దానికి ఈశానః, ఆయన అధిపతి. అమృతత్వం అనేటువంటిది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎవరు దానికి అధిపతి? ఆయనే అధిపతి. అందుకని ఉత అమృతత్వ యస్య ఈశానః, అమృతత్వానికి ఆయన అధిపతి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అయితే సృష్టింపబడినటువంటి ప్రతి జీవికి కూడా ముందు తాను ఉన్నట్లు అనేటువంటి తెలియదు మనకి. మనకు తెలియదుగా మనం ఉన్నామో లేవో, మనం ఉన్నామనేటువంటి ఒకవేళ
మనం ఇంత ముందు కూడా ఉన్నాం అని మనం వీటి వల్ల ప్రమాణం వల్ల తెలియాల్సిందే కానీ మనం ముందు నుంచి ఉన్నామంటే ఏమో అనిపిస్తుంది మనకి తర్వాత కూడా ఉంటాం అంటే ఏమో అనిపిస్తుంది అందుకనే మనకి భయం మనం ప్రతి వాళ్ళకి కూడా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం చనిపోతాం అనేటువంటి భయం ఒకటి ఉంటుంది కానీ మనం అంతకు ముందు ఉన్నాం తర్వాత కూడా ఉంటాం అనేటువంటిది మనకి తెలియకపోవడం వల్ల మనకి భయం ఉంటుంది అందువల్ల జీవులందరికీ కూడా సృష్టింపబడ్డానికి ముందు మనం ఉన్నామనేటువంటిది మామూలుగా తెలియదు అంత మాత్రమే తెలుస్తుంది ఎంత మాత్రం తను ఉన్నప్పుడు తెలుస్తుంది అంతే ఉన్నప్పుడు కూడా మనకి ఎంతవరకు తెలుస్తుంది మనం నిద్రపోతున్నాం అది తెలుస్తుందా మనకి మనం నిద్రపోతున్నప్పుడు మనం ఉన్నా కూడా ఏం ఉన్నట్టు తెలియదు మనం నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రపోతున్నామని తెలియదు మనం మెళుకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా నిద్రపోయాం అని తెలుస్తుంది అందువలన జీవులకి పరిమితమైనటువంటి ప్రజ్ఞ మనది కానీ భగవంతుడు అపరిమితమైనటువంటి ప్రజ్ఞ భగవంతుడు అందులో భాగమే పరిమితమైన ప్రజ్ఞ అందుకని మనకు తెలిసేటువంటి అవకాశం లేదు కానీ వీటన్నిటి వెనుక ఆయనే ఉన్నాడు అందువలన ఆయన్ని అమృతుడు అమృతత్వానికి అధిపతి అనడానికి కారణం అది ఇప్పుడు అదే ప్రశ్న అందువలనే మాటిమాటికి మనకు వచ్చేటువంటి ప్రశ్ననే ఆ అర్జునుడు అనేటువంటి శిష్యుడి ద్వారా వేయించి ఆ భగవంతుడే వీటన్నిటికీ సమాధానం అని చెప్పాడు భగవద్గీతలో మనం ఎప్పుడూ ఉన్నామని మాటిమాటికి చెప్పవలసినటువంటి కారణం ఏంటంటే ఈ భయం పోవడానికి మనకు భయం ఎప్పుడు ఉంటుంది మనం ఎప్పుడూ ఉండమేమని భయం అది ఎప్పుడు ఉంటుంది ఈ పురుషుణ్ణి మర్చిపోయినప్పుడు అది కూడా మనకు ఉపనిషత్తులో చెప్తుంది ఎప్పుడైతే మనం పరమాత్మ యొక్క ఉనికిని మర్చిపోతామో అక్కడే మనకు భయం అనేటువంటిది పుడుతుంది అని ఉపనిషత్తు మనకు చెప్తుంది మరి ఆ పరమాత్మ ఎప్పుడు గుర్తుంటే మనకు భయం ఎందుకు పుడుతుంది మనం ఎప్పుడు వర్తమానమే మనం ఉన్నాం అనేటువంటిది ఎప్పుడైతే మనకి ఉనికి తెలుసుకోవడం కాదు రూఢిగా మనకు అనుభవంలో ఉంటుందో అప్పుడు మనకు భయం ఉండదు లేకపోతే మనకు ఎప్పుడు భయమే అందుకనే ఎప్పుడు భయం అక్కర్లేకుండా ఉండాలంటే ఆ పరమాత్మని శరణు వేడాలి అదే ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది అమృతత్వానికి అధిపతి అయినటువంటి ఆయన్ని ఆయన మరి ఉదాహరణ ఏమిటంటే మనకి ఎప్పుడు చెప్పుకున్నటువంటి ఉదాహరణలు మనం గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క తత్వం అనేటువంటిది మనకు తెలుస్తుందన్నమాట అది అన్నం చేత పెరుగుతూ ఉంటుంది అన్నాడు అన్నం అనేటువంటిది ఇందాక మనం మొట్టమొదట ఈ మంత్రంలో అన్నం అనేటువంటిది దాంతో మొదలైంది ఎదన్నేన అతిరోహతి అని అన్నేన అంటే అన్నము చేత పెరుగుతున్నాడు అమృతత్వానికి అధిపతి అనేటువంటి వాడు అన్నం చేత పెరగడం అనేటువంటిది మనకు తెలుసు అంటే అన్నం చేత పెరగడం ఏమిటండి అంటే మనం ఆహారం పుట్టినప్పటి నుంచి కూడా పుట్టినటువంటి అప్పుడే పుట్టినటువంటి శిశువు కూడా వెంటనే ఆకలి వేయడం వెంటనే తల్లి పాలు స్వీకరించడం అనేటువంటిది తనకు తెలియకుండానే అంటే స్వీకరించాలి అని ముందేమో తెలిసినా తెలియదు కానీ లోపల తెలిసినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి స్వీకరించడం ఇవన్నీ చేస్తూ ఆహారం స్వీకరించడం అనేటువంటిది పానీయం స్వీకరించడం అనేటువంటిది వాటి ద్వారా మనం పెరగడం అనేటువంటిది జరుగుతుంది అన్నం చేత అనేటువంటిది అన్నము అనేటువంటి పదం అనేటువంటి ఉందో అది అన్నం అనేటువంటి పదం ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇంతకుముందు అద్యతే అత్తిచ అని అలాగా అంటే మనం దేంతో మనం చేయబడ్డాం అన్నం కూడా దాంతోనే చేయబడింది అంటే మన శరీరం దేంతో చేయబడింది ఈ భూమి దేంతో చేయబడిందో అదే పదార్థంతో మన శరీరం చేయబడింది మరి మనం తీసుకునేటువంటి ఆహారం దేంతో చేయబడింది అది కూడా అదే పదార్థంతో చేయబడింది ఈ రెండు నిజానికి ఒకటే పదార్థం అయితే మరి ఖనిజములు మనకి నాలుగు రకాలైనటువంటి జీవులు ఉన్నాయి ఖనిజములు వృక్షములు జంతువులు మానవులు మనకు తెలుసుది వీటన్నిటిలోనూ కూడా ఉన్నటువంటిది అదే పదార్థం అంటే భూమిలో భూమి మీద జీవించినంతకాలం కూడా మనలో భూమిలో ఏ రసాయనిక పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలే మన శరీరంలో ఉంటాయి అంతేగాని భూమిలో లేనటువంటి పదార్థాలు కొత్తగా మన శరీరంలోకి ఎక్కడి నుంచి రావు భూమిలో ఏమున్నాయో మన శరీరం వాటితోనే కట్టుకుంటుంది అందుకని ఈ అన్నం అనేటువంటిది దానివల్ల మన శరీరం ఏదన్నైనా ఏదైతే అన్నము చేత పెరుగుతుందో మన శరీరం దేంతో పెరుగుతుంది తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు కూడా తల్లి గర్భంలో మనం పిండంగా పడినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి తల్లి యొక్క శరీరం ద్వారా మనం స్వీకరించి మన శరీరం అనేటువంటిది కట్టుకుంటుంది ఇది మనందరికీ కూడా శాస్త్రీయంగా మనకు తెలుసు అందుకని ఈ జీవరసాయనం అంతా కూడా ఒకటే అయితే మొక్కలు జంతువులు మానవులు వీటన్నిటిలో కూడా అవే రసాయనిక పదార్థాల యొక్క కూర్పు ఉంది కానీ ఆ కూర్పు చిన్న మార్పుతో ఉంటుంది లేకపోతే అన్నీ ఒకటే ఉండాలిగా మరి మొక్కలు జంతువులు మానవులను వేరువేరుగా ఎందుకు చూస్తూ ఉంటుంది అన్నీ ఒకటిగానే ఉండాలి
ఈ కూర్పు అనేటువంటిది ఆ కూర్పు అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఈ కూర్పు ఆయన ఎలా చేశాడో ఏమిటో అనేటువంటి విషయం ఉందే అది మనం తర్వాత వచ్చేటువంటి భాగంలో చెప్పుకుంటాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాస పంకజాసన శక్ర శంకర పూజితాంఘ్రి సరోరుహం దేవదానవ సిద్ధ సాధ్య నరాది భావిత వైభవం సంకతోత్తరణోజ్వల ధృచితోషితాఖిల సేవకం వెంకటేశ్వర పాద పంకజమాశ్రయే నిఖిలాశ్రయం ఇకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. మనం పురుష సూక్తము అనేటువంటి సూక్తంలో ఉన్నటువంటి మంత్రాన్ని అధ్యయనం కొనసాగిస్తున్నాం. యదన్నేనాతిరోహతి అనేటువంటిది ఆ మంత్రంలో ఉన్నటువంటి భాగానికి అన్నము చేత అతిరోహతి, ఈ అన్నము స్వీకరించడం అనేటువంటిది, ఈ అన్నం అనేటువంటిది స్వీకరించేటువంటివి వాటిల్లో ఈ ఆకారాలు కట్టుకోవడం అనేటువంటిది, ఈ ఆకారాలు కట్టుకునేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొక్కలు, జంతువులు, మానవులు వీటన్నిటిలో కూడా రసాయనికమైనటువంటి పదార్థాలు ఒక కూర్పు వేరువేరుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ కూర్పు వేరువేరుగా ఉండడం అనేటువంటిది ఎందుకు? సృష్టిలో అన్నిటికీ కూడా ఒకే రకంగా కూర్పు చేయొచ్చు కదా అని అంటే ఆ కూర్పు వేరువేరుగా లేకపోతే ఒకదానికొకటి ఆహారం ఎట్లా అవుతుంది? వృక్షములు ఉన్నాయి, వృక్షములు ఖనిజములను ఆహారంగా తీసుకుంటాయి. మరి ఆ ఖనిజముల్లో ఉన్నటువంటిది, వృక్షంలో ఉన్నటువంటిది రసాయనికమైనటువంటి పదార్థాలు, వాటి అణువులు పరమాణువులు ఇవన్నీ ఒకటే అయినప్పటికీ కూర్పు వేరుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఆ కూర్పు వేరవడం వల్ల అది ఖనిజములు, ఈ వృక్షములు అనేటువంటి భేదం. అలాగే వృక్షములు జంతువులు, మరి జంతువులకి వృక్షములు ఆహారం అవుతున్నాయి, అలాగే మానవుడికి అటు వృక్షములు ఇటు జంతువులు ఆహారం అవుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి భేదం అనేటువంటిది ఆ కూర్పు వల్లే ఏర్పాటు అవుతుంది. అందుకని ఒక్కొక్క జీవరాశి మరొక జీవరాశికి ఆహారంగా ఏర్పడినటువంటిది, అందువలన ఈ కూర్పు అనేటువంటి దాంట్లో భేదం ఉన్నటువంటిది అని. అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. నేను నా ఆహారము అంటే ఆహారాన్ని స్వీకరించేటువంటి వాడు, స్వీకరింపబడేటువంటి ఆహారము. ఇక్కడ మనం గమనించం కానీ అక్కడ ఒక విశేషం ఉంది. మనం ఏం చేస్తున్నాము? నేను అని ఉత్తమ పురుషులో పలుకుతాం మనం. ఆ తీసుకునేటువంటి వస్తువు అది అని ప్రథమ పురుషులో పలుకుతాం. ఈ ఆహారం అది అని పనబడేటువంటిది ఒక పండు తీసుకున్నాం, అయితే దాని ఆహారం తీసుకున్నాం. ఈ అది అనేటువంటి దాన్ని మనం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? తీసుకున్నాక ముందు దాన్ని మనం ప్రథమ పురుషులో వేరే వస్తువుగా మనం పలుకుతున్నాం, భావిస్తున్నాం. తీసుకున్న తర్వాత ఉదాహరణకి మనం ఒక పండు తీసుకున్నాం, నేను అరటిపండు తిన్నాను అంటాం. అరటిపండు తిన్న తర్వాత నేను తీసుకున్న అరటిపండు కలిసి వచ్చాము అంటారా ఎవరన్నా? అది మనకు ఆహారంగా లోపలికి తీసుకునేంతవరకు మాత్రమే అది వేరు, అది అరటిపండు అని వేరే భాగం. అది మనం ఆహారంగా లోపల స్వీకరించిన తర్వాత నేను వస్తున్నా అని అనాల్సిందే కానీ నేను నా అరటిపండు వస్తున్నాం, లేదా నేను తాగినటువంటి నీరు కలిసి వచ్చాం, అలా ఉంటుంది ఎక్కడైనా వ్యవహారం, అట్లా ఉండదు. అందుకని ఒకసారి మనం స్వీకరించిన తర్వాత అది ఇది ఒకటైపోతుంది, అది మనం ఎప్పుడు గమనించలేదు, జరిగేటువంటి విషయం అది. అందుకని ఉత్తమ పురుషుగా మారిపోతుంది, అది ప్రథమ పురుషులో చెప్పినటువంటిది ఉత్తమ పురుషుగా మారిపోతుంది, అది ఇక్కడ జరిగేటువంటిది. అంటే తినబడేటువంటి వస్తువు తినేటువంటి వాడుగా మార్పు చెందుతుంది. ఈ మార్పు చెందినటువంటి దాన్ని ఆహారము అన్నము అంటాం కదా. ఈ అన్నం వల్ల పెరిగేటువంటిది ఎవరు? అన్నం వల్ల జీవుడు పెరుగుతున్నాడు, అన్నం వల్ల శరీరం పెరుగుతుంది,
అన్నం వల్ల మనలో ఏ భాగం పెరుగుతుంది అంటే అన్నమయమైనటువంటి ద్రవ్యమయమైనటువంటి పదార్థం దానివల్ల ఈ ఆకారం పెరుగుతుంది. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, ఆ చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు చాలా చిన్న ఆకారం ఉంది, క్రమక్రమంగా వాడు పెరుగుతున్నాడు. వాడు పెరుగుతున్నాడంటే ఆ శరీరం అనేటువంటిది ఆకారం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ పెరిగేటువంటిది ఈ అన్నమయమైనటువంటి పదార్థంతో కూడినటువంటి శరీరమే కానీ లోపల ఉన్నటువంటి నేను అనబడేటువంటి పురుషుడు ఉన్నాడు. నేనంటాను చూసారా, ఆ నేను పెరగడం ఉంటుందా? ఆ చిన్న నేను పెద్ద నేను ఉంటాయా? వాడు పుట్టినటువంటి వాడు చిన్న నేను ఉంది, ఇప్పుడు నేను పెద్ద నేను అంటావా? అలా ఉండదు. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. అప్పుడు చిన్నపిల్లవాడు అని ఎందుకంటా అంటే శరీరం చిన్నది కాబట్టి, ఇప్పుడు పెద్దవాడయ్యాడు అంటే శరీరం పెరిగింది కాబట్టి. అందుకని ఈ అన్నము తీసుకోవడం పెరగడం అనేటువంటి స్థితి మార్పు అనేటువంటిది కేవలం ఆ శరీరానికి మాత్రమే, ద్రవ్యమయమైనటువంటి దానికి మాత్రమే ఉంటుంది. కానీ ఆ లోపలనటువంటి నేను ఆయనకి అది పెరగడం అంటూ వేరే ఉండదు. అందుకని ఈ చోటులో ఇల్లు కట్టినప్పుడు అనేటువంటి ఉదాహరణలాగే ఈ చిన్న చిన్న గదులు పెద్ద పెద్ద గదులు అన్నట్టుగానే ఇక్కడ చిన్న శరీరము పెద్ద శరీరము అనేటువంటిది ఈ భేదం ఉంటుంది. కానీ చోటుకి చిన్న చోటు పెద్ద చోటు ఉంటుందా? అంటే మనం మామూలుగా అనుకుంటాం ఈ గదిలో చోటు తక్కువ ఉంది, ఈ గదిలో చోటు ఎక్కువ ఉంది అని. అది ఎందుకంటే మనం గది పెద్దదిగా కట్టుకున్నాం లేకపోతే గది చిన్నదిగా కట్టుకున్నాం అంతేగాని చోటు పెద్ద చోటు చిన్న చోటు ఉండదు, చోటు ఒకటే ఎప్పుడు కూడా. అదేవిధంగా ఈ నేను అనేటువంటి పురుషుడు ఎప్పుడు ఒకటే, చిన్న పెద్ద అనేటువంటిది ఆ సైజు అంటాం చూసారా, అదే పరిమాణం, అది తేడా ఉండదు, అదంతా ఒకటే. అందుకని ఈ తేడా అనేటువంటిది ఈ అన్నమయమైనటువంటి దానిలోనే ఉంటుంది. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు తాను తిరగడం తినడం మరి పెరగడం అనేటువంటిది తనకు ఉండదు, కానీ ఆయనే శరీరం ద్వారా ఆహారం స్వీకరించడం చేస్తాడు. మరి ఆహారం స్వీకరించేది ఎవరు? మనలో మనం స్వీకరిస్తున్నామా? అంటే ఈ శరీరం స్వీకరిస్తుందా? ఈ శరీరం ఆహారం స్వీకరించడమే నిజమైనట్లయితే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ జీవి శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు ఆహారం మనం స్వీకరిస్తుందా? లేదుగా, అలా ఉండదు. మరి బలాని వారు వారి శరీరం విడిచిపెట్టారు, మళ్ళీ ఆ శరీరంలోకి మనం ఆహారం పంపించామనుకోండి, వారు లేస్తారా? లేవరు. అందుకని ఆహారాన్ని స్వీకరించేది శరీరం ద్వారా ఆ పురుషుడే. అందుకనే నువ్వు ఆహారం నీకోసం స్వీకరించిన నాకు అర్పణంగా స్వీకరించు అంటాడు భగవంతుడు భగవద్గీతలో. నువ్వు ఏది ఆహారం నేర్దీనా నువ్వు తీసుకుంటావు, కానీ నా కోసం నేను ఆహారం తీసుకుంటున్నాను అని నువ్వు భావిస్తున్నావు. అలా భావించకుండా నాకు సమర్పణగా నువ్వు ఆహారం స్వీకరించు, ఎందుకని నీలో నేనే స్వీకరిస్తున్నటువంటిది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచాం యన్నం చతుర్విధం అంటాడు 15వ అధ్యాయంలో భగవంతుడు. నీ లోపల ఆహారం అనేటువంటిది స్వీకరించేటువంటి వాడుగాను ఆ స్వీకరించినటువంటి ఆహారాన్ని పచనం చేసేటువంటిది అటువంటి అగ్నిగాను ఎవరు? నేనే నీలో పనిచేస్తున్నటువంటిది. అందువల్ల నేను నా కోసం ఆహారం తీసుకుంటున్నాను అని మనం భావిస్తాం, కానీ మనం ఏమర్థం చేసుకోవాలి? లోపల ఆహారం మనం ఎప్పుడు తీసుకోగలం? లోపల ఆకలి వేస్తేనే కదా. ఆకలి ఎవరు వేయిస్తున్నారు మనకి? మనంతరం మనం వేయించుకుంటున్నామా? ఆకలి వేయడం అనేటువంటిది ఆ లోపల పనిచేస్తున్నటువంటి పురుషుడి వల్లనే. అందుకనే ఆకలి అనేటువంటి రూపంలో ఆయనే పనిచేస్తున్నాడు, ఈ ఆహారం అనేటువంటి రూపంలో ఆయనే ఉన్నాడు, ఆహారం స్వీకరింప చేసేటువంటి వాడుగా ఆయనే ఉన్నాడు, మళ్ళీ ఆహారం తీసుకున్నటువంటి ఆహారాన్ని పచనం చేయడం అనేటువంటిది కూడా ఆయన చేస్తుంటాడు. మరి ఇన్ని పనులు ఒక్కడే ఎలా చేస్తున్నాడండి? ఆయన చేయగలడు, అందుకనే ఆయన పురుషోత్తముడు అని చెప్పినటువంటి కారణం. మనం చాలా పనులు అన్ని పనులు ఒకళ్ళని చేయలేం, కానీ ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపాల్లోనూ అన్ని పనులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పరమాత్మ లేక భగవంతుడు లేక పరమపురుషుడు అనడానికి కారణం అది. అందువల్ల ఆయన ఇవన్నీ చేయిస్తుంటాడు, కానీ తాను చేస్తున్నాడా? తాను చేయడు. మన చేత ఆహారం స్వీకరింపజేసేటువంటిది ఆయనే. ఆ ఆహారం స్వీకరించిన తర్వాత పెరిగేటువంటిది అన్నమయమైనటువంటి శరీరమే, కానీ ఆయన మాత్రం పెరగడం అంటూ లేదు, తరగడం లేదు, ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు.
అది నేను అనేటువంటిది. ఇది మనం ఈ మంత్రార్థం వల్ల తెలుసుకోవాలి. అందుకని ఈ పదార్థంలో కూడా అంతర్యామిగా ఉన్నాడు, తీసుకునేటువంటి వాళ్ళను అంతర్యామిగా ఉన్నాడు, కానీ అతీతంగా ఉన్నాడు. అతీతంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? వీటి వల్ల ఏ మార్పులు ఆయనకి చెందవు, వీటికి శరీరానికి చెందుతుంది. మనం ఒక పండు తిన్నాం, ఆ పండుగా వేరేగా ఉంది. మనం తినేసిన తర్వాత ఇక ఆ పండు అక్కడ లేదు. తినేసిన తర్వాత పండు మనం ఒకటైపోయాం. ఆ పండులో ఉన్నటువంటి సారం అంతా మన శరీరంలోకి వచ్చింది. ఇవన్నీ మన శరీరానికి పండుకి సంబంధించినటువంటి ఆకారానికి సంబంధించినవి, కానీ ఆ పండులోనూ అంతర్యామిగా ఉంది ఆయనే. మన శరీరంలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉంది ఆ పురుషుడే. అందువల్ల ఆయనలో మాత్రం ఎటువంటి మార్పు అనేటువంటి ఉండదు. కాబట్టి ఆయన యత్ అన్నేన అతిరోహతి, అన్నం అనేటువంటి దానిని కూడా అతిక్రమించి ఆయన ఉన్నటువంటి వాడు అని మంత్రం చెప్పింది. ఇది ఈ రెండవ మంత్రంలో ఉన్నటువంటి దానికి ఒక కొంతవరకు ఉన్నటువంటి అర్థం. అంటే మొత్తం సూక్ష్మార్థం అంతా అంటే ఎప్పటికప్పుడు. అందుకనే మనకి ఉపనిషత్తులో ఒక కథ ఉంది, చిన్న కథ అది. అదేమిటంటే తండ్రి వరుణుడు అనేటువంటి ఆయన ఉంటాడు, ఆయన కొడుకు భృగు అనేటువంటి ఆయన ఉంటాడు. ఈ భృగు వచ్చి ఈ మొత్తం చూస్తున్నటువంటి సృష్టి అంతా కూడా, నాన్నగారు ఇది ఏమిటి అంటే నువ్వు ధ్యానం చేసి తపస్సు తెలుసుకోమంటాడు. అంటే ఆయన తపస్సు చేసి వచ్చి అన్నం బ్రహ్మేతి విజానాథ్ అంటాడు. అన్నమే పరబ్రహ్మం, అన్నమే ఈ మొత్తం శరీరం, ఇవన్నీ కూడా అన్నం వల్ల కట్టుకుంటున్నాయి, అన్నమే బ్రహ్మ అంటాడు. సరే నాయన అంటాడు. మళ్ళీ ఇంకేదో ఉంది అనిపిస్తోంది అంటాడు. అనిపించింది కాబట్టి మళ్ళీ వెళ్ళి తపస్సు చేయంటాడు, మళ్ళీ తపస్సు చేసి వస్తాడు. ఇలా ప్రతిసారి తపస్సు చేసి వచ్చి చివరికి ఆనందం బ్రహ్మేతి విజానాథ్, ఆనందమే బ్రహ్మము అని తెలుసుకోవాలి, ఇంకటిపైన తెలుసుకోవాల్సింది వేరే లేదు అని అప్పుడు తెలుస్తుంది. అలాగే మనకు కూడా ఈ మొత్తం అంతా కూడా పురుషుడే అనేటువంటిది తెలియడం అనేటువంటిది క్రమంగా దీనివలన తెలుస్తుంది. అది ఈ మంత్రంలో మనకు తెలిసేటువంటిది. తర్వాత మంత్రం అనే అందులో ఏం చెప్తున్నారు అనేటువంటిది మనం దాంట్లో ప్రవేశిస్తున్నాం. ముందుగా మంత్రం ఒకసారి మనం ఉచ్చరించుకుంటాం. ఏతావానస్య మహిమా అతోద్యాయాగుంశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాల యొక్క అర్థాన్ని ముందుగా తెలుసుకుందాం. అస్య అంటే ఇతని యొక్క, ఈ పురుషుడి యొక్క మహిమ అంటే గొప్పతనము. ఏతావాన్ ఇంతటిది అంటే ఇంతకు ముందు మంత్రంలో చెప్పబడినంతటిది అని అర్థం అన్నమాట. అతః అంటే అంతకన్నను, ధ్యాయాన్ చ అధికుడు కూడా, పురుషః ఈ పురుషుడు, విశ్వ అంటే ఈ సమస్తమున కూడా, భూతాని జీవులు, అస్య అంటే ఇతని, పాదః అంటే నాలుగవ వంతు, నాలుగవ భాగము, అస్య ఇతని, త్రిపాత్ అంటే మూడు పాదములు లేక మూడు భాగములు, అమృతం నాశనము లేనిదై, దివి అంటే దేవలోకమునందు ఉన్నది. అంటే మొత్తం అర్థం ఏమిటంటే పైన చెప్పబడినదంతా కూడా, ఇంతకు ముందు మంత్రాల్లో చెప్పబడినటువంటిదంతా కూడా ఆ పురుషుని యొక్క మహిమ. ఆ మహిమ కన్నా కూడా పురుషుడు గొప్పవాడు. ఎందుకంటే ఈ మహిమ అంతా కూడా ఆయనలో నాలుగవ భాగమే అయి ఉంది. మిగిలిన మూడు భాగములు శాశ్వతములైన దేవలోకమునందు ఉన్నవి అని ఈ మంత్రం యొక్క స్థూలార్థం. ఇంతకు ముందు ఉన్నటువంటి మంత్రాల్లో మనం ఆ పురుషుడి యొక్క మహిమను గురించి చెప్పుకున్నాం. అంటే కొంతవరకు ఆ పురుషుడి యొక్క మహిమ అంతా చెప్పుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది అని కొన్ని మహిమలు మనం చెప్పుకున్నాం. మహిమ అంటే అర్థం ఏంటి? గొప్పతనం అని అర్థం. గొప్పతనం అంటే ఏమిటి? అంటే మనం సామాన్యంగా మనకు తెలిసినటువంటి దానికంటే కూడా మించినటువంటిది, ఇంకా మనం తెలుసుకున్నా ఇంకా తెలియవలసినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనం మహిమ లేక గొప్పతనం అంటాం. ఇప్పుడు ఆ పురుషుని యొక్క మహిమ లేక గొప్పతనం అనేటువంటిది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 1000 తలకాయలు, 1000 పాదములు, 1000 కళ్ళు, వీటిలో ఉన్నటువంటి ఆయన అంతా వ్యాపించాడని, అమృతత్వం అని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఆయన యొక్క మహిమలు అని చెప్పుకున్నాం.
అయితే ఆయన ఈ మహిమల కంటే కూడా గొప్పవాడు అని ఈ మంత్రం చెప్తోంది. అంటే భూత భవిష్యత్ వర్తమానములు అనే మూడు కాలములు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కాలాల్లోనూ కూడా ఈ సమస్త లోకములతోనూ ఈ లోకములు అన్నీ ఇమిడి ఉన్నటువంటి సృష్టి అంతా కూడా అతని మహిమే. కాబట్టి అతని మహిమ ఎంత ఉంది అంటే మనం వెలగట్టలేము, మనం కొలతలు వేయలేము. అందుకనే మనకి మరో సూక్తంలో ఒక చోట చెప్తారు, పరోమాత్రయా తన్వా వృధాన. ఓ స్వామి, ఓ భగవంతుడా, నీ యొక్క శరీరం మాత్రయా పరహ అంటే కొలతలకు అతీతముగా నువ్వు నిలిచి ఉన్నావు అంటారు. అంటే కొలతలు అనేటువంటివి మన మనసుతో మనం వేసేటువంటి వ్యవహారం. మనం కొలుద్దాం అంటే కొన్ని కొలవగలం, కానీ భగవంతుడి యొక్క మహిమలు, భగవంతుడు ఎంతటి వాడు అనేటువంటిది మన కొలతలకు అతీతుడైన వాటిలో కొంతవరకు మనం తెలుసుకోగలం, కానీ పూర్తిగా మనం కొలవగలము, తెలుసుకోగలము అనడానికి ఎప్పుడూ అవకాశం లేదు. ఎందుకని, ఈ మొత్తం సృష్టిగా ఆయనే వ్యాపించి ఉన్నాడు. మొత్తం సృష్టిని మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేము. ఎందుకని తెలుసుకోలేము? మనం ఆ సృష్టిలో చాలా చిన్న భాగం. మనం సృష్టిలో ఉన్నటువంటి చిన్న భాగం సృష్టి మొత్తాన్ని ఎలా తెలుసుకుంటుంది చెప్పండి? అంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాం, అది ధ్యానం వల్ల, దర్శనం వల్ల అవ్వాల్సిందే, కానీ కొలతల వల్ల తెలుసుకోవడం మాత్రం సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ఆయన మహిమ అంటే ఏమిటి అంటే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆయన మహిమే. ఎందుకని, మనకు తెలియదు సృష్టి అనేటువంటిది. అసలు మనం ఎలా ఉన్నామో అనేటువంటి విషయం మనకు తెలియకపోతే ఆ భగవంతుడి యొక్క సృష్టి అనేటువంటిది ఎంత గొప్పది మనకు ఎట్లా తెలుస్తుంది? కానీ ఈ మొత్తం అంతా మనం ఒకసారి ఊహిస్తే, ఒకవేళ ఆ మనం అంతా కూడా ఊహించినటువంటిది ఆయనలో ఒక నాలుగో వంతు మాత్రమే అన్నారు. ఇది మరీ మనకి చాలా ఆశ్చర్యమైనటువంటిది. మనం ఎన్ని ఊహించగలం చెప్పండి? అంటే మనం ఊహించాం నక్షత్రములు. నక్షత్రములు అంటే ఏమిటి? మనం ఏ సూర్యుడిని అయితే చూస్తున్నామో ఈ సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు పెద్ద సూర్యుళ్ళు, వాటిని నక్షత్రాలు, తారకలు అంటాం మనం. ఆ తారకా వ్యూహములు అంటాం. ఆ తారకా వ్యూహములు పెద్ద పెద్ద సౌర కుటుంబములు. మరి మన సౌర కుటుంబం, మన సూర్యుడు, గ్రహాలు, మన భూమి, ఇవన్నీ కలిపి ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు, వీటన్నిటితోనూ కలిపి మొత్తం ఈ మొత్తం అన్ని కలిపి ఆయనలో ఎన్నో వంతు అంటే కేవలం నాలుగో వంతు మాత్రమే అయినారు. చూసారా? అంటే మనం ఎంతవరకు ఊహించగలమో అంతా కలిపి ఆయన నాలుగో వంతు మాత్రమే. పాదోస్య విశ్వభూతాని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఆకారం పొందినటువంటివన్నీ కూడా కలిపి అస్య పాదః. పాదః అంటే నాలుగో భాగం అన్నమాట, నాలుగో వంతు అని అర్థం. అతడు మహిమ కన్నా చాలా గొప్పవాడు అన్నారు. మహిమ కన్నా చాలా గొప్పవాడు అంటే అర్థం ఏమిటండి? అంటే బలాని వారు చాలా మహాపండితులు అన్నాం అనుకోండి, వారు చాలా గొప్పవారు అన్నాం. అయితే వారి యొక్క గొప్పతనం కొన్ని లక్షణాల వల్ల మనం చెప్పుకుంటున్నాం. బలాని వారు చాలా చదువుకున్నారు, చాలా పండితులు, గొప్పవారు అని. కానీ ఆయన ఈ లక్షణాలు మనం చెప్పుకున్నటువంటి గొప్పతనం కంటే ఆయన మించినటువంటి వారు కాకపోతే ఈ లక్షణాలు మనం చెప్పుకోం. చూసారా? మనం ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన దీనికంటే మించినటువంటి గొప్పతనం ఉంది కాబట్టే ఆయనలో ఉన్నటువంటి కొన్నింటిని మనం తెలుసుకుని ఆయన చాలా గొప్పవారు అని మనం అంటున్నాం. అలాగే ఆ పురుషుల్లో ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమలో కొంతవరకు మాత్రమే మనం చెప్పుకుని, మనం తెలుసుకుని, ఊహించుకుని ఇది ఆ పురుషుని గురించి మనం తెలుసు అనుకుంటున్నాం. దీనికంటే మించింది ఆయన గొప్పతనం అంటే అర్థం ఏమిటి? నాలుగో వంతు మాత్రమే మనకు తెలుసు, మన మిగిలిన మూడు వంతులు మనకు తెలియదు. ఎందువలన? ఆ మూడు వంతులు అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది. అవ్యక్తమైనటువంటి స్థితి ఎటువంటిది? అది అమృతత్వము అనేటువంటి స్థితి. దాన్ని ఏమంటారు? దేవలోకము అంటారు. అది ఇక్కడ చెప్తున్నారు, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి
దివము అంటే దేవలోకం, దివము అంటే దివ్యమైనటువంటి లోకము. దివ్యము అంటే అర్థం ఏమిటి? దివ్యము అంటే వెలుగులతో కూడినటువంటిది అని అర్థం. మనం దివ్య దీపము మొదలైనటువంటి వాడతాం. అలాగే దివ్యం అంటే ఆ వెలుగు అన్నమాట. ఆ వెలుగుల లోకము లేక దేవలోకము అని అంటారు. అందువల్ల మనం ఆ మహిమ అనేటువంటిది ఏదైతే ఉందో దానికంటే ఆయన గొప్పవాడని చెప్పడంలో, ఆయన కనుక మహిమ కంటే గొప్పవాడు కాకపోతే మరి ఆయన ఈ సృష్టిని ఎలా చేస్తాడు చెప్పండి? ఈ సృష్టి అనేటువంటిది తనలోంచి తాను బయటికి సృష్టిని తీసుకొచ్చాడు కదా, మరి ఆయన మహిమ కాకుండా ఏమిటిది? కానీ దీనికంటే ఆయన గొప్పవాడు కాకపోతే ఇది ఎలా చేయగలడు? కాబట్టి దీనికంటే ఆయనే గొప్పవాడు. అతడు తన యొక్క మహిమ ఏదైతే ఉందో దాని దేశకాలాత్మకమైనటువంటి ప్రకృతిలో వ్యక్తం చేస్తూ దానికి అతీతుడుగా ఉన్నాడు. మనం మామూలుగా లోకంలో చూసినా కూడా మన వారు కవి గారు గొప్పవారు అన్నాం. ఆయనకున్నటువంటి ఊహించగలిగినటువంటి వాటి అన్నింటిలోనూ కూడా కొంత భాగం మాత్రమే కవిత్వంగా బయటికి చెప్పినటువంటి దాన్ని మనం చాలా గొప్ప కవి గారు అంటున్నాం మనం. అంటే మనం ఏదైతే వ్యక్తమైందో దాన్ని బట్టి మాత్రమే ఆయన గొప్పతనం మనం తెలుసుకుంటున్నాం. కానీ నిజానికి ఆయనకి తెలిసింది ఇంతకంటే 3 రెట్లు ఎక్కువ. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఏదైతే తెలుసు అనుకుంటున్నామో ఆ తెలిసినటువంటిది దానికంటే మనం వ్యక్తం చేయగలిగినటువంటిది 1/4 మాత్రమే. అదేమిటండి, అంతకంటే ఎక్కువ వ్యక్తం చేయగలమా? ఎవరూ చేయలేరు. దీనికి కారణం సృష్టిలో ధర్మం అది. అందుకనే సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని ఎవరు కూడా అతిక్రమించలేము అని మనకి వేదం చెప్తుంది. అందువల్ల ఇక్కడ కూడా అంతే, 1/4 మాత్రమే వ్యక్తమవుతుంది. ఈ ముందు చెప్పబడినటువంటి మంత్రాల్లో ఈ పురుషుని గొప్పతనం చెప్పబడింది అన్నాం కదా, అంటే అత్యతిష్ట దశాంగుల మొదలైనటువంటివి. అందువలన ఆ పురుషుడు తన గొప్పతనాన్ని మించి ఉంది ఆయన యొక్క తత్వము అన్నారు. అదే కాకుండా ఇది అది అని తెలిసినటువంటిది అంతా కూడా ఆయన గొప్పతనమే. మనకేదైనా సరే పురుషుని గురించి ఎంత స్తోత్రం చేసినా మనం వేదంలో ఉన్నటువంటి అన్ని సూక్తాలని అన్ని మంత్రాలని మనం అధ్యయనం చేసామనుకోండి, ఆ చేసి వాటి వల్ల అంతా తెలుసుకున్నాం అనుకోండి, అంతా తెలుసుకున్నాము మనం ఆ పురుషుని యొక్క గొప్పతనం అంతా కూడా మనకు తెలిసింది అని అనడానికి లేదు. మనం ఎంత తెలుసుకున్నా ఈ మొత్తం అంతా ఆయన 1/4, అంతకు మించి ఆ మిగిలినటువంటి 3 వంతులు మనకు అంతుపట్టవు. విశ్వాభూతాని విశ్వాభూతాని అస్య పాద, అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ కలిసి ఆయనలో 1/4 మాత్రమే, మిగిలిన 3 వంతులు త్రిపాద్ ఊర్ధ్వ త్రిపాద్ అనేటువంటిది అమృతత్వంలో ఉన్నటువంటిది. అమృతత్వం అంటే ఏమిటి? సనాతనత్వం. అమృతత్వం అంటే మనం మాటిమాటికి అమృతత్వం అంటూ ఉంటాం. అమృతం అంటే మృతం అంటే మృత్యువు లేక అయిపోవడం అనేటువంటిది, నాశనం అనేటువంటిది. అమృతము అంటే నాశనము లేనటువంటిది. ఈ నాశనము లేనటువంటి తత్వం ఆయనది అమృతత్వం అని. అంటే దివ్యలోకం అంటారు దాన్నే. దాన్నే మనం ఇంకో మాటలో స్వర్గం అంటాం. మన స్వర్గం అంటే మనకి కొన్ని రకమైనటువంటి అపోహలు ఉంటాయి. స్వర్గము నరకము అనేటువంటి లోకాలు, ఆ పైన ఎక్కడ లోకం కింద ఎక్కడ లోకం అని. కాబట్టి ఈ స్వర్గం అంటే ఏమిటి, అమృతత్వం అంటే ఏమిటి, దీంట్లో ఈయన ఎలాగా ఈయన తెలుసుకోవాలనేటువంటి అంశాన్ని మనం తర్వాత భాగంలో తెలుసుకుంటాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం అఖిల భువన జన్మస్తేమ భంగాతి లీలే వినత విధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా ఇకిరాల కులాంబోధి విధుమానంద రూపిణం
అనంతార్య తను జాతం కృష్ణం వందే జగద్గురుం. పురుష సూక్తములో ఉన్నటువంటి మంత్రముల యొక్క అధ్యయనాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఇందులో మూడవ మంత్రంలో మనం అమృతత్వము అనేటువంటి విషయంలో చెప్పుకుంటూ, ఇలా స్వర్గం అనేటువంటిది, స్వర్గం అంటే సువర్గము అంటే వెలుగుల లోకము. వెలుగంటే అర్థమేమిటి, మన కంటికి కనిపించేటువంటి కాంతినే మనము మాత్రమే వెలుగు అంటున్నాం. కానీ మన కంటికి కనిపించేటువంటి కాంతి భౌతికమైనటువంటి కాంతి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఆప్టిక్ లైట్ అంటారు మన సైన్స్లో. కానీ ఈ భౌతికమైనటువంటి కాంతి కంటే మించినటువంటి కాంతి అనేటువంటిది ఉంది అని మనకి వేదం వల్ల తెలుస్తుంది. ఆ కాంతి అనేటువంటిది మన కన్నుతో సంబంధం లేకుండా ఉన్నటువంటిది. అంటే మనం దేనైతే కాంతి అని భౌతికంగా మనం పిలుస్తామో దానికంటే అతీతమైనటువంటిది కాంతి ఉంది, దాన్నే బుద్ధిమయమైనటువంటి కాంతి అంటాం. అంటే ఆ బుద్ధిమయమైనటువంటి కాంతి మనలో పనిచేయకపోతే మనకి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది, ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం లోపల ధ్యానించడం అనేటువంటిది, దాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం అనేటువంటిది, ఇవన్నీ ఎలా జరుగుతాయి? అందుకని బుద్ధిమయమైనటువంటి కాంతి అనేటువంటిది మనలో ఉంటుంది. ఆ బుద్ధిమయమైనటువంటి కాంతి కంటే కూడా ఇంకా పైన ఉన్నటువంటిది ఒక ప్రజ్ఞ ఉంది, అదే మనకి అసలైనటువంటి కాంతి లేక ప్రకాశం అంటారు. అది మనస్సు అనేటువంటిది, వాటిని కొద్ది మాత్రమే మన మనసు అందులో ప్రవేశించినప్పుడు మనం తెలియడం అనేటువంటి జరుగుతుంది. ఆ కాంతి మనలో ఆనందం అనేటువంటి అనుభూతికి సంబంధించినటువంటి కాంతి, అసలైనటువంటి కాంతి. దాన్నే ఆత్మ ప్రకాశము అంటారు, అంటే ఇంగ్లీష్లో సోల్ లైట్ అంటారు దాన్ని. అంటే వీటన్నిటికంటే పైన ఉన్నటువంటి కాంతి అది, అది నిజమైనటువంటి వెలుగు అన్నమాట. అందువల్ల మనం మన కంటికి కనిపించేటువంటిది మాత్రమే కాంతి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కాంతి అన్నిటికంటే మించినటువంటి ఆత్మప్రకాశం ఉందే ఇది. ఈ ఆత్మప్రకాశం అనేటువంటిది మన సూర్యుల్లో నుంచి వచ్చేటువంటి ఈ కంటికి కనిపించేటువంటి కాంతికి అవతలనటువంటి కాంతి, సూర్యాంతర్వర్తి అంటారే, ఆ కాంతికి సంబంధించినటువంటిదే మనలో కూడా ఆత్మప్రకాశంగా ఉన్నటువంటిది. ఇప్పుడు విశ్వభూతాని అంటే భూతములంటే ఏమిటి? భూతములంటే పంచభూతములు అనేటువంటిది. ఆ పంచభూతముల వలన ఆకారాలు కట్టుకున్నటువంటి జీవులు అనేటువంటిది. భూ అనేటువంటి దానికి అర్థం పరిణమించుట అని అర్థం. పరిణమించుట, పుట్టుట అనేటువంటి దాన్ని సూచిస్తుంది భూ అనేటువంటి పదం. పరిణమించినటువంటివి భూతములు. పరిణమించడం అంటే ఏమిటి? మార్పు చెందడం. అంటే మనం ఈ పుట్టుక మళ్ళీ మరణము అనేటువంటివి స్థితులు ఉన్నాయే, వీటి మధ్యలో అనేకమైన మార్పులు ఉంటాయి మనకు తెలుసు. ఇలాగా పుట్టుక దగ్గర నుంచి మళ్ళీ మరణం వరకు అనేకమైనటువంటి మార్పులు గురయ్యేటువంటి వారిని జీవులు అని భూతములు అంటారన్నమాట. అవి అనేది మనందరం కూడా జీవులం, అందరం భూతములే. ఈ పంచభూతములు అనేటువంటివి ఏమిటి అంటే మనకు తెలుసు, పృథివీ యాపస్తేజో వాయురాకాశాలు అనేటువంటివి ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలు అనేటువంటి వాటి వల్ల నాలుగు విధాలైనటువంటి జీవరాశుల యొక్క శరీరాలు ఏర్పడుతున్నాయి. ఈ నాలుగు విధాలైనటువంటి జీవరాశులు అనేటువంటివి ఏమిటంటే ఉద్భిజములు అంటారు. ఉద్భిజము అంటే అర్థం ఏమిటంటే లోపల నుంచి చీల్చుకుని బయటికి మొలకలెత్తేటువంటిది. అంటే మనం వృక్షములు అనేటువంటివి, ఆ జాతికి సంబంధించినటువంటివన్నీ కూడా విత్తనములోంచి చీల్చుకుని బయటికి వచ్చి మొలక వచ్చేటువంటి వాటిని ఉద్భిజములు అంటారు. రెండోది స్వేదజములు అంటారు. స్వేదజములు అంటే, స్వేదం అంటే చెమట అనేటువంటిది అర్థం ఒకటి, లేక తడి అనేటువంటిది, నేను ఇంగ్లీష్లో మాయిశ్చర్ అంటారు. దాని నుంచి పుట్టేటువంటి జీవులన్నీ సూక్ష్మజీవులు, ఇంకా రకరకాలైనటువంటి జీవులన్నీ ఉన్నాయి, వాటిని స్వేదజములు అంటారు. మూడవ రకమైనటువంటి జీవులు ఉన్నాయి, అవి అండజములు అంటారు. అండం అంటే గుడ్డు. గుడ్డు అనేటువంటిది ముందు ఏర్పడి ఆ గుడ్డు అంటే పక్షికి మొదలైనటువంటి వాటన్నిటికీ మనం చూస్తాం, ఆ గుడ్డుగా ముందు జన్మం వచ్చి ఆ గుడ్డులో పెరిగి ఆ గుడ్డులో ఉన్నటువంటి డిప్పని పగలగొట్టుకుని బయటకు వచ్చేటువంటివి, వాటిని అండజములు అంటారు. తర్వాత ఉన్నటువంటి జరాయుజములు అంటారు. అంటే తల్లి గర్భంలో మావి అనేటువంటిది
దాని లోపల ఏర్పడి ఆ మావిలో పెరిగి ఆ తర్వాత మావిని చీల్చుకుని బయటికి ప్రసవం ద్వారా బయటకు వచ్చేటువంటిది జరాయజములు అంటారు. ఇలా ఈ నాలుగు రకమైనటువంటి ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విశ్వభూతాని అనేటువంటిది పంచభూతాల ద్వారా ఏర్పాటైనటువంటి తయారైనటువంటివి కట్టుకున్నటువంటివేని. అయితే ఇది కేవలం భూమి మీద మాత్రమే ఉన్నటువంటి జీవులనే అర్థం కాదు. సృష్టింపబడి అస్తిత్వంలోకి వచ్చినటువంటివన్నీ కూడా ఈ భూతములే. అంటే లోకములు, తారకా వ్యూహములు, సౌర కుటుంబములు ఇవన్నీ కూడా ఈ మొత్తం అన్నీ కలిపి ఈ పురుషుల్లో నాలుగో వంతు. అంటే ఈ మొత్తం ఎన్ని మనం ఊహించగలం అంత కలిపి నాలుగో వంతు అన్నారు. మరి మిగిలిన మూడు వంతులు కూడా అమృతత్వంలో అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి లోకంలో ఉన్నటువంటిది అన్నారు. ఈ వెలుగుల లోకంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. దివి అంటే వెలుగుల లోకము అని. ఇది తెలియాలంటే మనకి మనం ఉచ్చరించేటువంటి వాక్కుని గురించి కొంచెం తెలుసుకుంటే ఈ నాలుగో వంతు ఏమిటి అనేటువంటి మనకు అర్థమవుతుంది. మనం అనేకమైనటువంటి పదాలను ఉచ్చరిస్తున్నాం. మనం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం, పదాలను ఉచ్చరిస్తున్నాం. ఈ ఉచ్చరిస్తున్నటువంటి పదాలని ఒక ఉచ్చారణ అనేటువంటిది ఎలా జరుగుతోంది, ఎన్ని స్థాయిల్లో జరుగుతోంది అనేటువంటిది కొంచెం మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక పదాన్ని మన భాషలో ఉచ్చరిస్తాం. మన భాషలో బయటికి ఒక పదంగా ఉచ్చరించడానికి ముందు దాన్ని మన మనస్సులో అదే భాషలో ఉచ్చరించాలి. లేకపోతే ఎలా ఉచ్చరిస్తాం? మన మనసులో ముందు ఇది మామిడి పండు అన్నాం అనుకోండి, ఆ అన్నటువంటిది ముందు మన మనసులో అదే భాషలో ఇది మామిడి పండు అని మనసులో అనుకున్నాక బయటికి ఇది మామిడి పండు అనగలం. అలా ఏ పదాన్నైనా సరే మనం ఉచ్చరించాలంటే మన భాషలో మనసులో ముందు మనం ఉచ్చారణ చేయాలి. అందుకని ఈ బయటికి మనం ఉచ్చరిస్తున్నటువంటి దాన్ని భౌతికమైనటువంటి ఉచ్చారణ అంటారు, దాన్నే వైఖరి వాక్కు అంటారు. దీనికంటే ముందు మనం మనసులో ఏదైతే మన భాషలో ఉచ్చరిస్తున్నామో దాన్ని మధ్యమ వాక్కు అంటారు, అంటే మానసికమైన ఉచ్చారణ. దీన్ని మెంటల్ స్పీచ్ అంటారు. దీనికంటే ముందున్నటువంటి స్థితి ఏమిటి అని అంటే మనకి అభిప్రాయం, భావన అని ఉంటుంది. ఈ భావన అనేటువంటి స్థితిలో ఉన్నటువంటిది దీనికంటే ముందు ఉన్నటువంటిది, భాషకు అతీతమైనటువంటిది. అంటే మనం మామిడి పండును చూసి ఇది మామిడి పండు అని మనసులో అనుకోక ముందు ఆ చూసినప్పుడు ఈ మామిడి పండు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ముందు మనసులో వచ్చేటువంటిది కాకుండా అంత ముందు ఉన్నటువంటిది దానికి సంబంధించినటువంటిది, అది భావమయమైనటువంటి ఉచ్చారణ అంటారు. ఈ భావమయమైనటువంటి ఉచ్చారణ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పశ్యంతి అంటారు. అది స్పీచ్ ఆఫ్ ఇంప్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. దానికంటే ముందున్నటువంటి స్థితి ఒకటి ఉంది, అదేమిటంటే ఈ భావమయమైనటువంటిది భావం అనేటువంటిది రాకముందు ఈ వచ్చినటువంటి భావం మన నుంచే బయటకు వస్తుంది. ఇలా ఎవరైతే ఉచ్చరిస్తున్నాడో ఉచ్చరించేటువంటి వాడిలోనే ఈ భావం అనేటువంటిది అందులోంచి ఒక తరంగంలా వస్తుంది. ఎలాగైతే సముద్రంలోంచి ఒక అల బయటకు వస్తుందో అలాగే మనలో కూడా భావం అనేటువంటిది బయటకు వస్తుంది. ఈ బయటికి రాకముందు ఈ భావం భావించేటువంటి వాడు ఒకటిగానే ఉంటారు చూసారా, ఆ స్థితిని పరాస్థితి, పరావాక్ అంటారు. అందుకని ఇక్కడ చూసారా బయటికి మనం ఉచ్చరించినటువంటిది ఎన్నో స్థితి అయింది, నాలుగో వంతు మాత్రమే. మిగిలినటువంటి మూడు వంతులు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మనస్సులోను, అంతకుముందు బుద్ధిమయమైనటువంటి దాంట్లోను, అంతకుముందు మనంగా ఉన్నటువంటిది. ఈ మూడు లోపల ఉన్నటువంటివి. ఈ లోపల ఉన్నటువంటి అమృతత్వంలో దివ్య లోకంలో ఉన్నాయి. ఈ బయటకు ఉన్నటువంటిది వ్యక్తమైనటువంటిది ఒకటి, నాలుగో వంతు మాత్రమే. అలా ఎలా అయితే మనం ఉచ్చరించేటువంటి వాక్కు నాలుగో వంతు మాత్రమే అవుతుందో అలాగే సృష్టి మొత్తం అంతా కూడా సృష్టికర్త యొక్క ఉచ్చారణ అని కదా మనం చెప్పుకున్నాం. అందుకని సృష్టికర్త అయినటువంటి పురుషుడు ఆయన నుంచి ఉచ్చారణగా వచ్చినటువంటి సృష్టి మొత్తం ఆయనలోంచి నాలుగో వంతు మాత్రమే వ్యక్తమైనటువంటిది. ఇప్పుడు మనకు కొంతవరకు అర్థమవుతుంది ఈ ఉదాహరణ చెప్పుకోవడం వల్ల. అలాగే అంటే సంకల్పం, మొట్టమొదట మనకి సంకల్పం వస్తే కదా ఆ సంకల్పం మళ్ళీ మనలో కిందకు వచ్చి ఇంకా కిందకు వచ్చి బయటకు మనం మాట్లాడగలిగేటువంటిది. అంటే ఈ సంకల్పం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలైంది? సంకల్పించినటువంటి వాళ్ళ భాగమే సంకల్పం, అందుకని అతని నుంచి మొదలైంది. అలాగే సృష్టి అనేటువంటిది సృష్టికర్త యొక్క సంకల్పంగా ముందు మొదలవుతుంది అన్నమాట. ఆ మొదలైనటువంటిది చివరికి సృష్టిగా వచ్చేప్పటికీ
ఇదంతా కలిపి నాలుగో వంతు మాత్రమే అని చెప్పడంలో అది అర్థం. ఈ మొత్తాన్ని పరిశీలిస్తే మనకి ఇప్పుడు అర్థమైనటువంటిది నాలుగో వంతే. అలాగే మరొకటి కూడా మనకు తెలిసినటువంటిది, మనం యొక్క స్థితి అదేంటంటే మనం నాలుగు స్థితుల్లో మన యొక్క చైతన్యం వర్తిస్తూ ఉంటుంది. ఈ నాలుగు స్థితులు అనేటువంటిది మనకి మామూలుగా మేలుకున్నటువంటి స్థితి అనేటువంటిది ఒకటి, ఈ మేలుకున్నటువంటి స్థితినే మనం జాగ్రత్త అవస్థ అంటాం. అంటే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం, ఇవన్నీ కూడా జాగ్రత్త అనేటువంటి స్థితి. ఈ జాగ్రత్త అనేటువంటి స్థితి కాకుండా మనం వేరే స్థితులు అనేటువంటివి ఏంటి, ఒకటి నిద్ర అంటాం, ఇంకోటి స్వప్నం అంటాం, ఇంకోటి తురియం అంటాం. ఇలా ఏదైనా సరే నాలుగు అనేటువంటి దాంట్లో ఒక భాగం ఒక వంతు మాత్రమే బయటికి మనకి క్రియాశీలంగా వ్యక్తమవుతూ ఉంటుంది అనేటువంటిది ఈ మంత్రం వల్ల మనకు తెలుస్తుంది. అలాగే ఈ శరీరంలో ఈ శరీరం మనం నిర్మాణం జరుగుతుంది. ఈ శరీరం నిర్మాణం ఎక్కడ జరుగుతుంది, తల్లి గర్భంలో జరుగుతుంది. ఈ తల్లి గర్భంలో ఈ మొత్తం శరీరం యొక్క నిర్మాణం జరగడం అనేటువంటిది మనం కనుక చూసినట్లయితే ఎంతకాలం లోపల గర్భంలో ఈ శిశువు పెరగడం జరుగుతుంది అంటే 9 మాసములు జరుగుతుంది. అంటే సంవత్సరం మొత్తం యొక్క పరిమాణం ఎంతండి, 12 మాసములు. 12 మాసములలో 9 మాసములు తల్లి యొక్క గర్భంలో జరుగుతుంది. ఆ తల్లి యొక్క గర్భం నుంచి బయటపడిన తర్వాత ఉన్నటువంటి ఆయుర్దాయం ఎంత అంటే మిగిలిన 3 మాసములు. అయ్యి బాబాయ్, 3 మాసములు ఏమిటండి అంటే, అది కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవమానంగా పనిచేస్తుంది, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మానవమానంగా మారుతుంది. దేవమానంగా ఉన్నప్పుడు 3 మాసములు అంటే 90 రోజులు. దేవమానంలో ఒక రోజు, మానవమానంలో 1 సంవత్సరం. అందుకని బయటకు వచ్చిన తర్వాత 3 మాసములు ఆయుర్దాయం అంటే అర్థం ఏంటి, 90 రోజులు అంటే 90 సంవత్సరాల ఆయుర్దాయం. ఇప్పుడు చూసారా, గర్భంలో లోపల ఉన్నప్పుడు 3 వంతులును, బయటకు వచ్చిన తర్వాత 1 వంతు మాత్రమే. అంటే ఈ ప్రణాళిక మొత్తం అంతా కూడా ఒకటే ప్రణాళిక ప్రకారం ఆ సృష్టిలో ఉన్నటువంటి జరుగుతోంది అని మనకి వీటన్నిటిని కూడా మనం అనుసంధానం చేసుకోవాలి. అది మనకి దీనివల్ల తెలిసేటువంటిది. ఈ అనుసంధానం చేసుకోవడం అనేటువంటిదే మనకి వేదంలో ఈ మంత్రాల్లో మనకి ఇచ్చినటువంటిది. అందుకని ఈ బయటికి పుట్టినటువంటి జీవుడి యొక్క కథ అంతా కూడా 4వ వంతు మాత్రమే. మనం పుట్టిన తర్వాత మనం పెరిగాం, మనం పరీక్షలు పాసయ్యాం, తెలుసుకున్నాం, జ్ఞానం విజ్ఞానం ఇవన్నీ కూడా కలిపి ఎంత మనకు వచ్చినా ఏం చేసినా 4వ వంతు మాత్రమే, మిగిలిన 3 వంతులు లోపల ఉన్నటువంటిది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసేటువంటిది ఏమిటంటే, సృష్టి యొక్క మొత్తంలో అవ్యక్తమైన భాగం 3 వంతులు, వ్యక్తమైన భాగం 1 వంతు. అవ్యక్తమైన భాగాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు, సబ్జెక్టివిటీ అంటారు, సబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్. వ్యక్తమైనటువంటి భాగాన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అందుకని వ్యక్తమైనటువంటిది మాత్రం 4వ వంతు మాత్రమే సృష్టి మొత్తంలోనే అసలు. అందుకని సృష్టిలోనే ఆ ధర్మం ఉంది కాబట్టి దీన్ని మనం ఎవరూ కూడా మార్చలేం. 3 వంతులు లోపలే ఉండిపోతుంది, 1 వంతు మాత్రమే బయటికి వ్యక్తం అవుతుంది అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మం అన్నమాట అది. అందువల్ల మనలో కూడా ప్రతి ఒక్క స్థితిలోనూ, ప్రతి స్టేజ్లోనూ, అంటే ప్రతి అవస్థలోనూ కూడా ఈ ఫార్ములా అంటారు సరే, ప్రణాళిక అనేటువంటిది వర్తిస్తుంది. అది మనం ఈ మంత్రంలో మనకు చెప్పినటువంటిది. అందుకని ఈ వ్యవహారాలన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకుని ఒకటి మనం ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి కొంతవరకు ఈ మంత్రాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఇందాక మనం ముందు చెప్పుకున్న అవస్థలు అనేటువంటి 4 అవస్థల్లో, ఈ 4 అవస్థలు కూడా రోజు మనం అనుభవించేటువంటివి. మనం మేలుకుని ఉన్నాం, చాలా పనులు చేస్తున్నాం, ఇవన్నీ అంటాం చూసారా, ఇదంతా కూడా 4వ వంతు మాత్రమే. కానీ మనం అసలైనటువంటి స్థితి అమృతత్వంలో ఉంది అన్నారు. మరి మనం అమృతత్వంలో లేవా అంటే, ఈ బయటికి వ్యక్తమైనటువంటిది అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెందుతున్నటువంటి దాని వెనకాల, మార్పు చెందనటువంటిది ఏదైతే ఉందో అది అమృతత్వంలో ఉన్నటువంటిది. మరి మనకి ఈ జాగ్రత్త అవస్థ మొదలైనటువంటివి ఉన్నాయి, వీటిల్లో మార్పు చెందేది ఏది, మార్పు చెందనిది ఏది అని మళ్ళీ మన సందేహం వస్తుంది. ఈ అవస్థల్లో ఉన్నటువంటి దాంట్లో మార్పు చెందేటువంటిది అంతా కూడా మనం మేలుకున్నాం అనుకుంటామే, దీంట్లో అనేకమైనటువంటి మార్పులు చెందుతూ ఉంటాయి. అందుకనే మనం కాసేపు మనం చాలా ఆనందంగా ఉంటాం, కాసేపు మరో రకంగా ఉంటాం, ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. వీటిల్లో మనం చూసారా, కాసేపు ఉంటుంది, కాసేపు అయిపోయి నిద్ర అనేటువంటి స్థితి వచ్చింది మనకి, తెలియకుండా నిద్రపోతాం.
నిద్ర అనేటువంటిది మామూలు స్థితి కంటే భిన్నమైనటువంటి స్థితే, జాగ్రత్త కంటే నిద్ర వేరే స్థితి. అలాగే స్వప్నం అనేటువంటిది మరొక స్థితి. ఈ స్వప్నం నిద్ర జాగ్రత్త అనేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అతీతమైనటువంటి